Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరువు నిలవాలంటే చంద్రబాబు కుప్పం వదిలేయాల్సిందేనా? రాష్ట్రంలో ఇటీవల వెలువడిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కాకపుట్టిస్తున్నాయి, కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్రమంగా బలహీనపడుతోందనే సందేశాన్ని పంపించిందనడానికి వెనుకాడని పరిస్థితిని కల్పించినట్లయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎదుర్కొన్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సహా అన్నింటిలోనూ పరాజయ పరాభవాన్ని ఎదుర్కొంది టీడీపీ. ఏ ఒక్క ఎన్నికలోనూ కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయిందనేది ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ మొదలుకొని మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకు నిర్వహించిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. అధికారాన్ని కోల్పోయి 2.5 ఏళ్లైన తర్వాత కూడా టీడీపీ స్థానికంగా లేదా గ్రామ స్థాయిలో ఏమాత్రం కూడా పుంజుకోలేకపోయింది. పుంజుకోవడానికి గల అవకాశాలను కూడా వెతుక్కునేలా కనిపించట్లేదు ఆ పార్టీ వ్యవహార శైలిని చూస్తూ ఉంటే. సర్పంచ్ల నుంచి లోక్సభ సభ్యుల వరకు అన్ని స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ 80% పైగా ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలను పరిగణలోనికి తీసుకుంటే అసెంబ్లీలో 14%, లోక్సభలో 12% మాత్రమే టీడీపీకి ఉంది. పంచాయతీలు 19, మున్సిపాలిటీలు 1, ఎంపీటీసీ 14, జడ్పీటీసీల్లో 2% మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు విజయాన్ని సాధించగలిగారు. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలవలేకపోయి ఉంటే మున్సిపాలిటీల్లో 1% కూడా నమోదై ఉండేది కాదు. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఏ స్థితికి చేరుకుందనడాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చుకుంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో సాధించిన ఓట్లు కొంత ఊరట కలిగించేవే. ఆ ఎన్నికలో టీడీపీకి 3.5 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం అవి ప్రతిఫలించలేదు. ఓట్లన్నీ ఓ సునామీలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తాయి. అంచనాలకు మించిన స్థాయిలో ఓటింగ్ శాతాన్ని సాధించింది వైఎస్ఆర్సీపీ. మిగిలిన చోట్ల మాటలా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీలనే కాదు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కోల్పోయింది. గ్రామ స్థాయిలో టీడీపీ వైపు ప్రజలు లేరనడానికి ఈ ఎన్నికలు అద్దం పట్టినట్లయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించామని ఎంతగా చెబుతున్నప్పటికీ జనం నమ్మట్లేదు. ఓడిపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి బహిష్కరణ కోణాన్ని తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మళ్లీ గెలిస్తే తాను ఆయన బూట్లు తుడుస్తానని, ఆయన కాళ్ల వద్ద కూర్చుంటానని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కుప్పం నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ పూర్తి పట్టును సాధించిందని, అందువల్లే కొడాలి నాని అంత కాన్ఫిడెంట్గా ఈ సవాల్ విసిరారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారిగా కూడా ఈ స్థానంలో ఓడిపోలేదు టీడీపీ. 1983, 1985లో టీడీపీ తరఫున ఎన్ రంగస్వామి నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు హవా మొదలైంది. 1989 నుంచి చంద్రబాబు బాగా వేశారు. 7 సార్లు ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికలలో కుప్పం నుంచి గెలవడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. తొలి 2 రౌండ్లలో వెనుకబడినా ఆ తర్వాత పుంజుకున్నారు. 30,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. చంద్రబాబుకు రావాల్సిన మెజారిటీ అది కాదని, ఇంకా భారీగా ఉండాలనే అభిప్రాయాల్లో అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. కుప్పంలో పార్టీ బలహీనపడడానికి 3 అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. 1, జగన్ సర్కార్ పరిపాలనా తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న యువతీ యువకులు వాలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు, బ్యానర్లను కట్టారు. పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ ఉందక్కడ. చంద్రబాబు నాయకత్వంపై తమకు ఉన్న అసహనాన్ని, అసంతృప్తిని స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీని ఓడించడం ద్వారా ప్రదర్శించుకున్నారనే వాదనలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కబెడితే గాని టీడీపీ గెలవలేదని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చంద్రబాబును కొత్త అసెంబ్లీ స్థానాన్ని వెతుక్కునేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ఈసారి కుప్పంలో గెలవడానికి అనుకూల వాతావరణం ఉందని, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో కాన్ఫిడెంట్ రావడానికి కారణాలు ఇవేనని అంటున్నారు.